నమస్తే ఏసిటి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విపత్కర సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి అధికారులను ఆదేశించిన కలెక్టర్ రేవు ముచ్చాలరాజు. కుంభవృష్టితో హేలాపురి పరిస్థితి అద్వానం, జలమయం అయిన రహదారులు, ధైర్యమే శ్రీరామరక్ష. కరోనాపై ఏసిటితో డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ సునంద. భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక చేయూత, జిల్లాలో 175,000 మందికి లబ్ధి. మద్ది ఆలయ ఈఓపై వేటు, ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ కమిషనర్. రేసుగుర్రంలా దూసుకుపోతున్న కరోనా, వన్ టౌన్ లో లాక్ డౌన్ కు సహకరిస్తున్న వ్యాపార వర్గాలు. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, వరదలు తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తతతో సమన్వయంతో పనిచేయడానికి సర్వ సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రేవు ముచ్చాలరాజు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై జిల్లా ఎస్పీ నారాయణ నాయక్తో కలిసి ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 18 కిలోమీటర్ల పొడవున కోస్తా తీర ప్రాంతం ఉందని, నరసాపురం మొగల్తూరు మండలాల్లో తీరం వెంబడి 16 మత్స్యకార గ్రామాలు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతాలతో పాటు ఎలమంచలి, ఆచంట, భీమవరం, కాళ్ళ మరియు పెరవలి వంటి మండలాలు కూడా తుఫాను వరదలకు ఎక్కువ ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. వరదలు తుఫాన్ల సమయంలో జిల్లాలోని ప్రభావిత ప్రాంతాలతో పాటు ముఖ్యంగా మత్స్యకార గ్రామాల ప్రాంతాలలో మరింత అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. పోలవరం, వేలేరుపాడు వంటి ప్రాంతాలలో ప్రజలు, వైద్య సిబ్బంది రాకపోకలకు, మందుల సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా అవసరమైన బోట్లు, లాంచీలను ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, నరసాపురం సబ్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథ్, ఐటీటీఏ పిఓ ఆర్వి సూర్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ జేవి రాఘవులు, ఆర్టీసీ ఆర్ఎం వీరయ్య చౌదరి, డిటీసీ ఎం పురేంద్ర, డిఎస్ఓ సుబ్బరాజు, సివిల్ సప్లైస్ డిఎం డి రాజు, అడిషనల్ డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. వేలేరుపాడు మండలంలో రేపాట్ల గోము, సో 2 హ్యాబిటేషన్స్ షిఫ్ట్, సో ఇప్పుడు అదే జరుగుతుంది. అలాగే మెడికల్ క్యాంప్స్కి సంబంధించి 19 క్యాంప్స్ లాస్ట్ టైం పెట్టారు. పోలవరం వేలేరుపాడు 12, కోవూరు డివిజన్లో 2, నర్సపూర్ డివిజన్లో 5, మొత్తం 19 క్యాంప్స్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు బోట్స్కి సంబంధించి మనం ఎంగేజ్ చేస్తాం. 15 లాంచ్లు, 19 బోట్లు ఎంగేజ్ చేశారు లాస్ట్ టైం. దానికి సంబంధించిన బిల్స్ కూడా మనం పే చేయడం జరిగింది. 12 లక్షల పైసలకి ఎంత వస్తే అది ఈజీగా పే. సో దేర్ ఆర్ నో ఎలియట్స్ ఫ్రమ్ అవర్ సైడ్. కానీ ఈసారి వచ్చేది ఏంటంటే, మనకి కొత్తగా యాక్ట్ ఒకటి వచ్చింది. ఏపీ ఇన్లాండ్ రెసల్స్ రూల్స్ ప్రకారం, 2017 రూల్స్ ప్రకారం లైసెన్సింగ్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బోట్స్ ఇన్ రెసల్స్, అది పోర్ట్ ఆఫీసర్స్ చేస్తారు. బట్ ఫిక్సేషన్ ఆఫ్ నావిగేషనల్ రూట్, అది ఏదో ఇరిగేషన్ చేస్తారా లేదా టూరిజం చేస్తారా అనేది వీళ్ళు అడుగుతున్నారు. మనకి సిఇఓ ఏపీ మెరిటైమ్ బోర్డ్ నుంచి వచ్చింది. ఏలూరు నగరంలో బుధవారం అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన వీధుల్లో భారీగా నీరు చేరుకుంది. ఇక లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మరింత అద్వానంగా తయారైంది. ప్రధానంగా కొత్తపేట, నూకాలమ్మ సెంటర్, శ్రీనివాస థియేటర్ రోడ్ తదితర ప్రాంతాల్లో మోకాల్లోతు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల డ్రైనేజీ సిస్టమ్ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి వచ్చి వర్షపు నీటితో కలిసిపోవడంతో ఆ ప్రాంతాలు దుర్గంధభరితంగా మారిపోయాయి. చిన్నపాటి వర్షానికే రోజుల తరబడి వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడం పట్ల నగరవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
డ్రైన్స్ అంటే పుడిపోయినాయి. ఆ పుడిపోవడం కూడా కాదండి, లైన్స్ వచ్చేది లోడ్ అయిపోతుంది. పుడిపోయిన దేవస్థానం ఈ రోడ్డు అంతా ఇట్లా అవ్వాలండి, మున్సిపల్ ఈ రోడ్డు ఇట్లా వేసుకోవాలి. వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ పూర్తి అవగాహనతో ధైర్యంగా ఉంటే సగం కరోనాని జయించినట్లేనని డేమండ్ హెచ్ఓ డాక్టర్ సునంద పేర్కొన్నారు. అనవసరంగా కరోనా వైరస్ అంటే భయపడి పరిగెత్తి పరీక్ష చేయించుకోవాలన్న భావన సరైంది కాదని ఆమె స్పష్టం చేశారు. తన ఛాంబర్లో గురువారం ఆమె ఏసీటీ న్యూస్తో మాట్లాడుతూ ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, అయితే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే వ్యాధిని పూర్తి స్థాయిలో కట్టడి చేయవచ్చునని చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్ష కిట్లు అందుబాటులో ఉన్నాయని, పరీక్షా ఫలితాలు వేగంగా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీఆర్డీఎల్ పరీక్షలను ఏలూరులోని ఆశ్రమం కోవిడ్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ నిర్వహించిన పరీక్షలను రెట్టింపు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితేను మనం ఎంత గట్టిగా ప్రయత్నించినప్పుడు కూడాను కేసులు పెరుగుతున్నాయి, జనాలు భయభ్రాంతులు అవుతున్నారన్నమాట. కనుక ఏ భయభ్రాంతులు అవుతున్నారు ఇప్పుడు ఏంటంటే, ఏ విధంగా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే కోవిడ్ 19ని మనం ప్రివెంట్ చేయగలం అనేది మనం ఇప్పుడు ఆలోచించదగ్గ విషయం అన్నమాట. మన జిల్లాలో ఇప్పటి వరకు అయితేను విజయవాడ సిద్ధార్థలో వీఆర్డీఎల్ పరీక్షలు చేస్తున్నామన్నమాట. రీసెంట్గానే ఆశ్రమ్ మెడికల్ కాలేజీలో కూడాను వీఆర్డీఎల్ పరీక్షలు చేస్తున్నాను అన్నమాట. అయితే ఇన్ అడిషన్ టు ట్రూనాట్ టెస్ట్లు జీజీహెచ్ ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, నర్సాపూరు, కొవ్వూరులో మనం ట్రూనాట్ టెస్టింగ్లు చేస్తున్నాం అన్నమాట. ఈ వచ్చిన తర్వాత కొంతవరకు మనకి ఒత్తిడి అన్నది తగ్గింది. మన జిల్లాలకి వీఆర్డీఎల్ పరీక్ష ఆశ్రమం వచ్చిన తర్వాత, ఈ ట్రూనాట్ టెస్టింగ్లు వచ్చిన తర్వాత ఒత్తిడి అన్నది తగ్గిందనమాట. పబ్లిక్ నేను చెప్పేది ఏంటంటే, ఒక డాక్టర్గా ఒక జిల్లా అధికారిగా ఏంటంటే, వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటే మనం దీన్ని తగ్గించగలము, అంతేగాని భయపడి పరిగెత్తి ప్రతి ఒక్కళ్ళు కూడాను నేను పరీక్ష చేయించుకోవాలనే భావన సరైనది కాదు. ఎందుకంటే ఏమైనా సింప్టమ్స్ ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని కానీ సిఎస్సిని కానీ ఏరియా హాస్పిటల్ కానీ, అంటే అది ఏ హాస్పిటల్ అయినా సరే ఆ హాస్పిటల్కి వెళ్తే కనుక డాక్టరు పరీక్ష చేసి అవసరమైతే కోవిడ్ 19 పరీక్ష చేస్తాడు. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు కోవిడ్ 19 పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. మేమన్నీ కూడా వీటన్నింటి జిల్లా వ్యాప్తంగా ఎన్ని హాస్పిటల్స్ అయితే ఉన్నాయో అన్ని హాస్పిటల్స్లో మేము సప్లై చేయటం జరిగింది. 2-3 రోజుల్లో మేము 5 పిఎస్సీలో కూడాను స్వాబ్ కలెక్షన్ చేస్తున్నామండి. అంటే ఎక్కువ స్వాబ్స్ కలెక్షన్ చేయటం జరిగింది. మాకు వారంలో ఒకరోజుకు ఫ్యూమిగేషన్ డే ఉంటుందండి, వారంలో ఒకరోజు ఫ్యూమిగేషన్ డే ఉంటే 7 రోజుల్లో 6 రోజులే
మిషన్స్ పనిచేస్తాయి. వన్ రో వన్ డే ఫ్యూమిగేషన్ డే. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది. 18 నుంచి 60 సంవత్సరాలలోపు వయసు కలిగిన సంక్షేమ బోర్డు ద్వారా గుర్తింపు కార్డు పొందిన కార్మికులకు మాత్రమే ఈ సహాయం అందనుంది. ప్రస్తుతం సహాయ కార్మికాధికారుల కార్యాలయ పరిధిలోని కార్మికుల నుంచి అధికారులు ధృవపత్రాలను స్వీకరిస్తున్నారు. దీనికి ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఇచ్చారు. జిల్లాలో సుమారు 2,25,000 మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటారని కార్మిక శాఖ అధికారులు అంచనా వేశారు. వీరిలో 175,000 మంది భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు ద్వారా గుర్తింపు కార్డులు పొందారు. మిగిలిన వారు కార్డులు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ రావడంతో అనేక మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. కుటుంబ పోషణే కష్టతరంగా మారిందని తమను ఆదుకోవాలంటూ వారు కోరడంతో ప్రభుత్వం స్పందించి ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. తొలుత 1 నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని గడువు విధించినా తదనంతరం దాన్ని ఈ నెల 10 వరకు పొడిగించారు. ప్రభుత్వ సాయం పొందాలంటే భవన నిర్మాణ కార్మికులు తమ ఆధార్, బ్యాంకు ఖాతా, ఫోటోస్టాట్తో పాటు నామినీ వివరాలను సమర్పించాలని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ రామారావు తెలిపారు. గురువారం ఆయన ఏసీటీ న్యూస్తో మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గడువు ఎక్కువగా లేనందున త్వరితగతిన దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అనేటువంటి ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకొని బ్యాంక్ అకౌంట్ నెంబర్లు సేకరించమని ఆదేశాలు ఇవ్వడంతో కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారు 639,217 మంది భవన మరి ఇతర నిర్మాణ రంగ కార్మికులు పేర్లు నమోదు చేసుకున్నారు. వీళ్లలో 2,02,000 మంది ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్తో ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అది కార్మిక శాఖ ద్వారా ఇప్పటిదాకా చేశాం. ఇంకా చేయవలసిన వాళ్ళు 361,000 మంది ఆధార్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇవ్వాలి. ముఖ్యంగా వెస్ట్ గోదావరి జిల్లాకు వచ్చినప్పుడు 174,325 మంది ఇప్పటిదాకా 2009లో ప్రారంభించేటువంటి ఈ ప్రక్రియ, నమోదు ప్రక్రియ ఇవాళ 174,000 మంది నమోదు చేసుకున్నారు. వాళ్ళల్లో కేవలం 48,000 మంది మాత్రమే, అంటే సుమారు 28% మాత్రమే ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు కార్మిక శాఖకు ఇచ్చి ఆన్లైన్లో నమోదు చేసుకోవడం జరిగింది. ఇంకా సుమారు మిగిలిపోయిన వాళ్ళందరూ 127,000 మంది ఇంకా తమ పేర్లు నమోదు చేసుకోవాలి. పేర్లు అయితే నమోదు చేసుకున్నారు, కానీ ఆధార్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు మా కార్మిక శాఖ సిబ్బందికి ఇచ్చినట్లయితే మేము అహర్నిశలు కష్టపడి ఆ పేర్లు ఎదురుగుండా ఈ ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు ఫీడ్ చేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మద్దాంజనేయ స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మస్వ విశ్వనాథరాజును సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ అర్జున్రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారిగా ఉంటూ రాజకీయ నాయకులతో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నాయకులతో సాన్నిహిత్యాన్ని కొనసాగించడం, కోడిపందాల్లో పాల్గొనడం వంటి కారణాలతో ఆయన్ని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన స్థానంలో ఇన్ఛార్జిగా తాడేపల్లిగూడెం డివిజన్ ఇన్స్పెక్టర్ టీవీఎస్ఆర్ ప్రసాద్కు బాధ్యతలు అప్పగించారు. ఏలూరు నగరంలో కరోనా మహమ్మారి రేసుగుర్రంలా దూసుకుపోతుంది. గాలి కంటే వేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ నగరవాసులను బెంబేలెత్తిస్తోంది. ఎప్పుడు ఎవరికి ఈ వ్యాధి సోకుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. గత కొద్ది రోజుల నుండి నగరంలో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులు కొన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వీటిలో భాగంగా వన్ టౌన్ ప్రాంతంలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కేవలం నిత్యావసర సరుకులు విక్రయించేందుకు మాత్రమే అవకాశం కల్పించడంతో వన్ టౌన్ ప్రాంతంలో మిగిలిన అన్ని దుకాణాలు పూర్తి స్థాయిలో మూతపడ్డాయి. తెరిచిన దుకాణాల వద్ద కూడా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. చాంబర్ ఆధ్వర్యంలో వర్తక వాణిజ్య ప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరిస్తుండటంతో అక్కడ లాక్డౌన్ విజయవంతంగా అమలు జరుగుతోంది. మార్నింగ్ మార్నింగ్
జిల్లాలో ఉన్న కోవిడ్ ఆసుపత్రులు కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్న వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రేవు ముచ్చాలరాజు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో కోవిడ్ 19 నోడల్ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ ఆసుపత్రులు ఆశ్రం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి భీమవరం సిహెచ్సిలలో ఉన్న కోవిడ్ 19 బాధితులు తాడేపల్లిగూడెం భీమవరం ఏలూరు సిఆర్ఎడ్డి కాలేజ్ పోణంగిళ్ళలో కోవిడ్ కేర్ సెంటర్లో వైద్యం పొందుతున్న వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో కోవిడ్ కేసులు పెరిగినట్లయితే తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్షించారు. పాజిటివ్ కేసు నమోదైన వెంటనే వారికి సంబంధించిన ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ టెస్టింగ్ నిర్వహించాలని వారి నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులు నిర్వహించాలని ఆయన సూచించారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారితో ఎప్పటికప్పుడు మాట్లాడి వారి యొక్క పరిస్థితిని తెలుసుకుని వారికి తగిన సలహాలు సూచనలు అందజేయాలని ఆయన సూచించారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ర్యాండమ్గా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాసులు, కోవిడ్ నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరూ ఏజెన్సీతో మాట్లాడతారు. ఈ కాల్ సెంటర్ నెంబరు ఆ ఏజెన్సీకి చేస్తారు. ఏఎన్ఎంసీకి లెటర్ రాకనే ఫోన్ చేసి ఇంటిమేట్ చేస్తారు. ఇంటిమేట్ చేసిన తర్వాత ఈ ఫర్దర్ కాల్ అది ఏమన్నా సింటమాటిక్ కేసా, లేదంటే ట్రావెల్ హిస్టరీ ఉందా, లేదు సడన్ డెత్ అయిందా, లేదు ఇన్ని పాజిటివ్ కేసులో టచ్ ఉందా, లేదు కంటైన్మెంట్ అదాన్ని చూసుకుని దాన్ని బట్టి. వర్షం కురిసిందంటే చాలు, స్థానిక ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రైతు బజార్ చిత్తడిగా మారిపోతుంది. దీంతో అటు వినియోగదారులు ఇటు వ్యాపారులు ఆ ప్రాంతానికి వెళ్లడానికి అవస్థలు పడాల్సి వస్తోంది. బుధవారం రాత్రి కురిసిన వర్షంతో ఇండోర్ స్టేడియం ప్రాంగణం బురదమయం కావడంతో అక్కడికి వచ్చిన వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు బురదలోనే పార్కింగ్ చేసుకుని కూరగాయలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు దూరం దూరంగా ఏర్పాటు చేయాల్సిన దుకాణాలు దగ్గర దగ్గరగా ఏర్పాటు చేశారు. దీంతో జనం గుమిగూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.